బీచ్ సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఆదుకున్నటం కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా ఆదుకోవటంలో కానీ పెద్ద ఎత్తున మరి ఎంపీడీఓ శరత్ బాబు గారు ఉన్నారు మన దగ్గర వాళ్ళని అడుగుదాం నిన్న ఎలా ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటనేది శరత్ బాబు గారు చెప్పండి నిన్న మరి తుఫానుకు సంబంధించి తుఫాన్ తీరం దాటింది మీ దగ్గరే ఎట్లా ఉంది ఎటువంటి సహాయ సహకారాలు అందించారు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మేము వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు చేయమన్నారు ఎవరైతే సీఎం గారు కలెక్టర్లు చెప్పారో దాని ప్రకారము వాళ్ళని మూడో తారీఖు సాయంత్రం తీసుకెళ్లి తుఫాన్ షెల్టర్లో పెట్టి మూడు నాలుగు ఐదు ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు తీరం దారిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామంటే అప్పటిదాకా వాళ్ళకి భోజనాలు కానీ మంచి సదుపాయం కానీ మెడికల్ ఎయిడ్ కానీ అన్ని విధాలుగా సహాయం చేశాము తర్వాత ఇంకా రెండు మూడు రోజులు వీళ్ళు వేటకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది సముద్రంలోకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ఒక ఫ్యామిలీ అక్కడికి వస్తే అంటే ఇద్దరు తర్వాత ముగ్గురు నలుగురు వస్తే వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు ఒకే ఒకే ఒక వ్యక్తి వస్తే వెయ్యి రూపాయలు డబ్బులు ఇవ్వమన్నారు ప్లస్ వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను కుటుంబాలకి నీళ్ళల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ నూనె ఒక కేజీ బంగాళదుంప ఒక కేజీ టమాటా ఒక కేజీ ఉల్లిపాయలు ఇవ్వమని చెప్పారు వాళ్ళని ఈ నాలుగు రోజులు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమి ఇచ్చారో అవి గౌరవ కలెక్టర్ గారు మాకు ఆన్ చేశారు అవన్నీ కూడా మేము చూచా తప్పకుండా పాటించాం ఓకే నిన్న నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు ప్రత్యక్షంగా చూసుంటారు సముద్రం ఒళ్ళకొల్లంగా రావడం కానీ ఇక్కడ తీరం దాటడం కానీ ఎలా అనిపించింది మీకు మాకైతే ఒక రకమైన భయానక వాతావరణమే అనిపించిందండి ఎందుకంటే మేము దగ్గరగా ఉండి తీరం దాటే దాకా కూడా సముద్రం దగ్గరే ఉండి చూసి వెళ్ళాము చాలా భయానకం అనిపించింది కానీ భగవంతుని దేవ వలన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మేము పది మందిని సింహర్శని పెట్టాము ది వాళ్ళు కూడా బాగా ఆదుకున్నారు ఎవరికి ఎలాంటిది లేకుండా రెగ్యులర్గా తిరగడం వలన ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం శరదబాబు గారు చెప్పండి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యల వల్లేష్టం తగ్గడం కానీ ప్రాణ నష్టం లేకుండా చేసి చేయగలగారు మీరు అవునండి మన గౌరవ ప్రధా ముఖ్యమంత్రి గారు కానీ మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం లేకుండా మూడు రోజులు వాళ్ళని ఏ విధంగా చేయాలో మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం అన్ని విధాలుగా వాళ్ళకు భోజనము కానీ తాగునీరు కానీ మెడికల్ ఎయిడ్ కానీ అన్ని విధాలా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని ఏంటి మరి ఇప్పుడు కలెక్టర్ ఆదేశాలు అన్నారు లేకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలు అన్నారు ఈ ఆదేశాలన్నీ క్రోడీకరించుకొని ఎటువంటి సమన్వయం దొరికింది మీకు మన స్థానిక ప్రజల నుంచి కానీ ఇతర అధికారుల నుంచి కానీ మాకు అందరు అధికారులు బాగా సహాయం చేశారు ప్రజలు కూడా ముందు ఒక గంట సేపు రామన్నారు కానీ తర్వాత బాబు చాలా సీరియస్గా ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మనిషి ప్రాణ నష్టం జరిగినా కూడా మీరే బాధ్యులవుతారని అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళకు అని చెప్పారు వాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టాము ప్రజలంతా స్థానికంగా అంటే తీరంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు సహకరించారు బాగా సహకరించారు చాలా బాగా సహకరించారు ఏంటి ఇటువంటి ఎన్ని శిబిరాలు ఏర్పాటు చేశారు మీ పరిధిలో ఇక్కడ వచ్చి ఒకటే శిబిరం అండి సూర్యన బీచ్ లో ఒక శిబిరం ఏర్పాటు చేశారు ఎంతమందిని తరలించారు సుమారుగా ఒక పదిహేను ఫ్యామిలీలు తరలించాం మొత్తం మీద కలిపి ముప్పై రెండు ముప్పై మూడు మంది ప్రజలు ఉన్నారు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సూర్యలంక దగ్గర ఉన్నారు వాళ్ళు ఈవేళ ఇల్లుకు సంబంధించి కానీ ఎటువంటి నష్టం ఏమన్నా జరిగిందా వీళ్ళకి ఎలాంటి నష్టం జరగల వాళ్ళు ఆల్రెడీ మేము తీసుకెళ్లాం కాబట్టి గాలులు కూడా మరీ అంత ఎక్కువ అనిపించినవి కానీ అంత మరీ గవర్నమెంట్ తీసుకున్న ముందు చర్యల వలన దాని తీవ్ర తగ్గడం వలన కానీ ఎవరి ఇల్లు కూడా ఏమి డ్యామేజ్ జరగల చంద్రబాబు గారు ఇంకా ఇక్కడ ఇక్కడ గుడిసెలు కనిపిస్తున్నాయి మరి వీళ్ళకి ఏదన్నా ఆవాసాలు కానీ పక్క ఇల్లు నిర్మించే ఆలోచన ఏదన్నా మీ దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర అది గౌరవ కలెక్టర్ గారు ఏం చెప్తే దాన్ని మేము తూచి తప్పకుండా పాటిస్తాం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఏమైనా చూసారు ఇంత ముందు ఇంతకు ముందు చూసాం కానీ ఇంత దో ఎక్కువగా మేము దగ్గర ఉండి సముద్రంలో చూడలా తుఫాన్ జరిగిన తర్వాత వచ్చి వాళ్ళకి సహాయం చేశాం అంతేగాని నిన్నైతే డైరెక్ట్ గా నొన్న ఇక్కడ ఆఫీసర్ గా ఇస్తారు కాబట్టి మూడు రోజులు ఇక్కడే ఉండి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశాం సో సో ప్రాణాశ్రం తగ్గించడంలో కానీ ప్రాణాశ్రం లేకుండా చేయడంలో కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంత ఎలా వ్యవహరించాలనుకుంటున్నారు చాలా బాగా వ్యవహరించారండి ప్రభుత్వము ప్రతి గంట గంటకి మీటింగ్ పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ గారు మాకు ఫార్వర్డ్ చేయటం మేము ఏళ్ళకు ఫార్వర్డ్ చేయటం చేస్తాం అంటే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు కరెంటు కరెంటు కానీ విద్యుత్ సంబంధించి కానీ పునరుద్ధరించారేమన్నా పునరుద్ధరి లేదు లేదు ఒక్క రోజు మటుకు ఇబ్బంది జరిగింది కానీ తర్వాత పునరుద్ధరించాం చక్క పడిపోయింది ఈ రోజు ఉదయం పదకొండింటి కాడి నుంచే వాతావరణం పూర్తిగా మా కంట్రోల్కి వచ్చింది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చినా దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున మరి సూర్యలంకకు సంబంధించి కానీ బాపట్ల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అధికారులు స్పందించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ అసలు ఆస్తి నష్టం చాలా తక్కువ తగ్గించారు అంతేకాకుండా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అయితే చాలా ముందుగుందని చెప్పుకోవచ్చు ఇతర ముందు కూడా ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ మరి ఈ ప్రభుత్వం చేసిన తీసుకున్నటువంటి చొరవతో చర్యలతో మరి చక్కగా చక్కటి ఏర్పాట్లు చేశారు బాధితులు కూడా స్పందించి మరి పెద్ద ఎత్తున ఇక్కడ స్పందించడం ప్రభుత్వం స్పందించడంతో ఇక్కడ ఎటువంటి పెద్ద నష్టాన్ని కూడా తగ్గించి అంతేకాకుండా ఒక రోజు రెండు రోజుల వ్యవధిలోనే ఇక్కడ మళ్ళీ జనజీవనానికి స్తంభించే పోయే విధంగా కాకుండా మళ్ళీ జనజీవనం మళ్ళీ స్టార్ట్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నాను కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం